హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? నేను వచ్చేసి మీ సౌజన్య, దవే సౌజన్య కుకింగ్ బ్లాగ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్. అయితే వచ్చేసి ఈ వీడియోలో ఒక స్పెషల్ ఉంది ఫ్రెండ్స్. నేను ఈ ఆలూ ఫ్రై ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన రోజు చేశాను ఫ్రెండ్స్. నేను ఈ ఆలూ ఫ్రై కాకపోతే ఇది షార్ట్ వీడియోలో పెట్టాను. వచ్చేసి ఇప్పుడు ఇది లాంగ్ వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆలూలో చాలా రకాలు కూడా చేశాను, మీకు చూపించాను. అల్లం పచ్చిమిరపకాయలు వేసి చేయటం అట్లా చూపించాను. ఇది వచ్చేసి ఫుల్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది 3-4 ఆలూ తీసుకొని ఇలా మన వాటర్లో కొంచెం ఉప్పేసి తరుక్కోవాలి. తరుక్కొని తర్వాత వాటర్ అంతా వంపేసుకోవాలి ఫ్రెండ్స్. వంపేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి మనము. ఇగోండి ఫ్రెండ్స్, మొత్తం వాటర్ అంతా వంపేసుకున్నాను. ఆలూ ఫ్రై అంటే మా బాబుకి చాలా ఇష్టం ఫ్రెండ్స్. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి, వాటర్లోకి. ఇప్పుడు వచ్చేసి మనము బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని కొంచెం హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్. బాగా పొగలు రావాలి మనకి, అప్పుడే మనకి ఆలూ ఫ్రై కరకరలాడుతూ వస్తుంది. కొంతమంది ముద్ద ముద్ద అయిపోతుంది అంటూ ఉంటారు. వాటర్ తీసేసి సిమ్లో పెట్టేసి వేస్తే ముద్ద అయిపోతుందండి. హైలో పెట్టాలి, హైలో పెడితే పొగ వస్తుంది కదా. ఈ ఆలూ ఫ్రై చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మా బాబు అయితే. పెరుగన్నంలో కానీ మామూలుగా విడిగా చాలా ఇష్టంగా తింటారు. రోజు చేసి పెట్టినా కూడా అడుగుతూ ఉంటాడు మధ్య మధ్యలో, ఆలూ ఫ్రై చేసి పెట్టు మమ్మీ అని. బాక్స్లో కూడా పెట్టు, మా ఫ్రెండ్స్కి కూడా ఇష్టం, నువ్వు చేసింది కొంచెం ఎక్కువ చేయి మమ్మీ అని అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇగోండి ఫ్రెండ్స్, ఆలూ హీట్ ఎక్కిపోయింది కదా. ఇప్పుడు మనం కొంచెం చిమ్లో పెట్టేసుకుందాం, ఎందుకంటే ఇది వేసేటప్పుడు మీద చిందుతుంది కాబట్టి. ఇగోండి ఇట్లా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం. ఇదండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హైలో పెట్టేసుకోవాలి. వచ్చేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, ఇక్కడే ఉండాలి. మీకు ఇందులోకి పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇష్టం ఉంటే. నేను పచ్చిమిరపకాయ వేస్తాను, జీలకర్ర, పచ్చిమిరపకాయ. ఇవి వేసిన తర్వాత మనం ఆయిల్ మొత్తం తీసేసుకొని అప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలూ ఫ్రై. ఇవ్వండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. అయితే ఈ ఫస్ట్ వీడియో మా బాబు నాకు తెలియకుండా చేసి పెట్టేశాడు ఫ్రెండ్స్. అప్లోడ్ చేసి ఫస్ట్ వీడియో పెట్టేశాడు ఛానల్ స్టార్ట్ చేసి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ ఏంటి ఛానల్ స్టార్ట్ చేసావు, ఆలూ ఫ్రై పెట్టావు బాగుందని నాకు ఫోన్ చేసి చెప్పారు ఫ్రెండ్స్. అప్పటిదాకా నాకు తెలియదు, మా బాబు ఆన్ చేసి పెట్టేశాడు ఫస్ట్ వీడియో. నేను చేస్తుంటే ఇది ఎలా చేయాలి ఎలా అని అన్నీ అడిగాడు ఫ్రెండ్స్, చూపించాను. ఇగోండి ఫ్రెండ్స్, మొత్తము గోల్డిష్ కలర్ వచ్చేసేయాలి. ఇగోండి ఇప్పుడు దగ్గర పడుతున్నది. మనము కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక వేస్తేనే ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్ ఆలూ ఫ్రై, లేకపోతే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. అప్పుడు తెలియక వీడియోస్, లాంగ్ వీడియోస్ పెట్టాలని తెలియక షార్ట్ వీడియోసే 2-2 పెట్టేసేదాన్ని ఫ్రెండ్స్ తెలియక. ఇగోండి ఫ్రెండ్స్, మొత్తం వేగిపోయినాయి కదా. ఇట్లా వేగితే చాలు ఫ్రెండ్స్ మనకి. ఇప్పుడు ఇది మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆయిల్ అంతా వంపేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే ఆయిల్ ఇట్లానే ఉంచేసి ఇందులోనే పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇట్లా వేసేసుకోవాలి మొత్తం మనము. ఆలూ ఫ్రై చేసినప్పుడు మనం మూత పెట్టకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే అవి మొత్తము మెత్తబడిపోతాయి. కరకరలాడుతూ చిప్స్లాగా ఉండాలంటే మనము మూత పెట్టకూడదు ఫ్రెండ్స్. ఇది ఇగో డిఫరెన్స్, మొత్తం ఆయిల్ ఇందులోకి తీసేసుకున్నాను. ఆయిల్ ఇట్లానే ఉంచి ఒక పచ్చిమిరపకాయ తరిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇట్లా పెట్టేసుకోవాలి. ఇవి కూడా తీసి ఇందులో వేసేసుకోవాలి. ఇదిగో డిఫరెన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి కదా, ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఆయిల్ తీసేసి ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆలూ ఫ్రై రెడీ అయిపోతుంది.
చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. వచ్చేసి ఆలు యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది.